గెలవనోడికి రచ్చ గెలుస్తామని వీడనే గెలుస్తాడు ఆయన. గెలవలేకనే ఆయన పీకే అంటే తెచ్చిపెట్టాడు. ఆయన ఢిల్లీ పోయి రాజకీయాలు చేస్తాడంటే సాధ్యం కాదు. కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలకు రెండు పరిమితులు ఉన్నాయి. ఒక పరిమితి ఏంటంటే ఆయన కాంగ్రెస్పై తనకున్న వైఖరిని స్పష్టం చేయాలి. అది అది మొదటి అవసరమైతే రెండవది ఏంటంటే ఆయన ఒక ఖచ్చితమైన ప్రత్యామ్నాయం ఏం కోరుకుంటున్నాడు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి. పూర్తిగా నయా దిశ నయా సంవిధానం అంటే నడవదు, గాలిముచ్చట్లతో నడవదు. మీకు నిర్దిష్టంగా ఏం కావాలనేది చెప్పాలి. మహా అయితే ఏం అవకాశం ఉందంటే ఢిల్లీలో ఇవాళ రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల కొంత నిరసన తెలపడానికి మాత్రమే అవకాశం ఉంది. అంత గురించి ఆ నిరసన తెలపగలిగే శక్తి కేసీఆర్ ఉంది. ఎందుకు లేదు అంటే ఆయన దానికి నాయకత్వం వహించలేడు. ఎందుకు కాదంటే ఏడేళ్ళుగా కేంద్ర ప్రభుత్వాన్ని సమర్థించిన వాడు ఇలా ప్రత్యామ్నాయం చూపటం ఆయన వల్ల సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి అది సాధ్యమయ్యేది కాదు. అది పూర్తిగా ఒక విఫలమే తప్ప అది ఇంకోటి కాదు. మొదటిసారి చూసినాం ఫ్రంట్ అనేది ఇంకేనే కూలిపోయింది. కాబట్టి రేపు మనలోటి ఏదో వస్తుందని చెప్పి ఎవరు నమ్మరది అయిపోయింది కదా. అది ముగిసిన శకం అది అయిపోయింది. ఇక్కడ కూడా ఆయనకు రాజకీయ పరపతి లేదు. రాజకీయ పరపతి ఉన్న నాయకునికి అద్దెకు సంబంధించిన సలహాదారులు అవసరం. ఆ రాజకీయ పరపతి ఇవాళ పడిపోయింది, గ్రాఫ్ పడిపోయింది, పూర్తే పడిపోయేటువంటి పేకమేడలాగా మారిపోయింది ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం. దాని గురించి ఎక్కువ మాట్లాడటం వృధా. మేము మా దృష్టిలంతా తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద, రావాల్సిన ప్రత్యామ్నాయం మీద మాత్రమే మాట్లాడుతూ, రావాల్సిన విధానాల గురించి మాత్రమే మేము మాట్లాడుకోవచ్చు. పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగుంటుంది, కానీ వాస్తవ పరిస్థితి ఏంటంటే అనేక మంది పిల్లలకు ఉద్యోగాలు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. రైతులు బతుకు తెరువు లేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. వ్యవసాయాన్ని వదిలిపెట్టిపోతున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఇవాళ బలవంతంగా భూములు గుంజుకుంటున్నటువంటి సందర్భం చూస్తున్నారు. చాలా విపరీతంగా ఒక దౌర్జన్యానికి దిగిరి ప్రజలకు సంబంధించిన ఆస్తులను, పబ్లిక్ ఆస్తులను కబ్జా పెడుతున్న రాజకీయ నాయకులను చూస్తున్నారు. ఇవన్నీ ఇవాళ తెలంగాణ అభివృద్ధి కాటకమే. వాటి వల్ల లాభం జరుగుతున్నప్పుడు వాళ్ళు ఉపాధి గురించి, వ్యవసాయం గురించి, వృత్తుల గురించి, చిన్న పరిశ్రమల గురించి దృష్టి పెట్టడం సాధ్యం కాదు. పైసలన్నీ దానికోసం మళ్లించే సందర్భాల్లో రాష్ట్ర అభివృద్ధి అనేది సాధ్యం కానే కాదు. ఇవాళ తెలంగాణ అభివృద్ధికి నిరాస శాపంగా మారిందని చెప్పి మేము పరిగణిస్తూ ఉన్నాం. ఇది మారాలి. అయితే ఒక పార్టీ పోయి ఇంకో పార్టీ వస్తే చాలనే ఆలోచనతో మేము లేము. కేవలం మారవలసింది పాలకులు మాత్రమే కాదు, మారాల్సింది పాలకులు మాత్రమే కాదు, మారాల్సింది పాలన కూడా అని చెప్పి మేము భావిస్తున్నాం.